Telangana ఎన్నికల్లో Nikolo Congress Party ఓటమిపై ఆ పార్టీ నేతలు సమీక్ష జరుపుతున్నారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి జానారెడ్డి, పొన్న ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికె అరుణ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రణాళికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక మరింత సమాచారం రిపోర్టర్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మహాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి గల కారణాలను పైన రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క రివ్యూ సమావేశానికి గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిన అభ్యర్థులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా అసలు ఓటమి గల కారణాలు ఏంటి అనే అనుమానాల పైన ముఖ్యంగా ఈ యొక్క చర్చ జరిగింది. ముఖ్యంగా ఈవీఎం ల పైన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 గంటల వరకు పోలింగ్ జరగాలి, తర్వాత 5 గంటలు స్టార్ట్ అయినప్పుడు రాత్రి వేళలా పోలింగ్ జరిగింది. అదేవిధంగా పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఎంత పర్సెంట్ పోలింగ్ అయిందో కూడా సరైనటువంటి రిపోర్ట్ ను ఇవ్వలేకపోయింది. చాలా తాత్పర్యం చేసిన తర్వాత దాదాపు 24 గంటలు ముగిసిన తర్వాతనే కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత జరిగిందో అని ఈసీ ఇచ్చింది. వీటిపైన పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా గానీ ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ కు ఓటు వేశామని చెప్తున్నా గానీ ఇక్కడ మాత్రము ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ జరిగింది, అందులో భాగంగానే ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తున్నట్టు తెలిసింది. అదే కాకుండా కొందరు స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అభ్యర్థులు బీబీ ప్యాట్లను అంటే ఈవీఎంలతో పాటు బీబీ ప్యాట్లు వాటిలో ఏ గుర్తుకు సింబల్ కు వేశామో అవి ఇట్లో ఏవి గుర్తుకు వేశామో ఆ గుర్తు పేపర్ మీద వస్తుంది, వాటి కూడా కౌంట్ చేయమంటే పేపర్ ట్రాలీలను కూడా కౌంట్ చేయలేదు. ఇవన్నిటి కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినా గానీ ఈ యొక్క రీకౌంటింగ్ చేయలేదు. వీటన్నిటి మీద అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల వల్లే చాలా దాదాపు అందరూ ఓటమి పాలు చెందారు. అదేవిధంగా పోలింగ్ 1% ఉంటే కౌంటింగ్ కు మరో పర్సెంటేజ్ రావడం ఏంటి, ఇందులో ఏదో మతలబ్ జరిగి ఉంది అనేది కూడా కాంగ్రెస్ నాయకులు విశ్లేషించినట్టు తెలిసింది. ముఖ్యంగా ధరంపూర్ నియోజకవర్గంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా అంటే తక్కువ మెజార్టీతో ఓటమి పాలు చెందారు. కాబట్టి ఈ వీటిని కూడా రీకౌంటింగ్ చేయమంటే రీకౌంటింగ్ చేయలేదు. వీటిపైన పూర్తిగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క అనుమానాలను నివృత్తి చేయాలంటే ఎన్నికల సంఘం కూడా నివృత్తి చేయట్లేదు. వీటిపైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మహాలక్ష్మి.